లావణ్య రాజ్ తరుణ్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. రాజ్ తరుణ్ ను అడ్డుకునేందుకు లావణ్య రెడీ అవడంతో ప్రసాద్ లేకపోతే టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్ తరుణ్, లావణ్య కోసం మీడియా ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనే పరిస్థితి ఉండడంతో శేఖర్ భాషను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య వస్తుంది, ప్రెస్ కిట్ అడ్డుకుంటుంది, రాజ్ తరుణ్ గారు పోతుంది, ఏంటి మీరు రావడానికి? నేను వాళ్ళకి ఎలా సహాయం చేశారనిపించింది. వాళ్ళు ఇప్పటిదాకా దాదాపు మీరు ఒక 10-15 ఛానల్స్ లో గత 20 రోజుల నుంచి ఇదే ఇష్యూ మీద చాలా ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే లావణ్య ఇక్కడికి వస్తుంది, అసలు లావణ్య అడ్డుకోలేదు, నా గుండె అస్సాం సాయి దగ్గర ఉంది, అస్సాం సాయి గుండె నా దగ్గర ఉంది అనుకున్నప్పుడు రాష్ట్రం గుండె కోసం ఏ రకంగా వస్తుంది? అంటే అప్పటికైనా ఉండాలి కదా, బేసిక్ ఏ మొహం పెట్టుకొని వస్తుంది మీరేనా అడగాలి కదా. మీరు నిన్న జీ స్టూడియోలో కూడా వచ్చాను, లావణ్య జీ స్టూడియోకి వస్తే మీరు సిద్ధమే ఉన్నారు, చెప్పు దానికి రాబోతుంది ముందు పెడతాను. మస్తాన్ సాయికి లావణ్యకి మధ్య ఉన్న విషయాన్ని మనం ఫస్ట్ నుంచి రకరకాల ఎంప్లాయీ ద్వారా, ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ద్వారా, ఆవిడ కాల్ రికార్డ్స్ ద్వారా, ఆవిడ మాటల ద్వారా బియాండ్ ద పాయింట్ ప్రూవ్ చేశాం. అయినా కూడా ఇక్కడ మనిషి లేడు, ఇక్కడ ఎవరు లేడే, ఇక్కడ ఉన్నారా అన్నట్టున్నారు. సో అంతైనా కూడా ఇంకా బుక్ అయిస్తుంది మనం ఏం చెప్తాం? పరిస్థితి చూస్తే సినిమా ప్రమోట్ చేస్తున్నారు, పోలీసులు రావడం రావడం ఇప్పుడు ఏ కోణంలో చూస్తారు, కానీ సినిమా రిలీజ్ అయితే మాత్రం థియేటర్కి వెళ్ళిదోండి, పరిస్థితులు చూడండి. ఎస్, రాజ్ తరుణ్ లావణ్య మధ్య వివాదం అయితే మరింత ముదురుతుందనే చెప్పాలి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినోద్ అయితే ప్రసాద్ ల్యాబ్స్ దగ్గరే ఉన్నారు. ఎస్ వినోద్, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది రాజ్ తరుణ్ తన మూవీ గురించి అని విన్నాం, అయితే అక్కడ ఇష్యూ జరుగుతున్నట్టుంది, అసలు ఏం జరుగుతుంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రెహానా రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ తిరగబడరా స్వామి, మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ తిరగబడరా స్వామి దాదాపు గత నెల రోజుల నుంచి అయితే వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. మొత్తానికి ఆగస్టు 2 నాడు రిలీజ్ అంటూ కూడా నిన్న మొన్న సినిమా యూనిట్ అనౌన్స్మెంట్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ అది, ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఇవాళ అనౌన్స్ చేశారు. కాసేపట్లో అంటే దాదాపు ఇవాళ 4 గంటలకు అంటే 3 గంటల 4 గంటల మధ్యలో ప్రెస్ మీట్ ఉండబోతుందన్న సమాచారంతో ఈ లావణ్య ఇష్యూ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. అయితే గత కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్ వివాదంలో ఉన్న సంగతి మనందరికి తెలిసిందే రెహానా. అయితే లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ తో 10 ఏళ్లకు పైగా కలిసి జీవించానని, తనతో లివింగ్ రిలేషన్ లో ఉన్నాను, తను నన్ను పెళ్లి చేసుకొని అపార్షన్ చేయించాడని, అలాగే ఇప్పుడు తిరగబడరావు స్వామి మూవీ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో తను తొందరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా చాలా ఆరోపణలు చేసి కేసు పెట్టింది లావణ్య. అయితే ఇప్పటికే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఈ విషయంలో ఆల్రెడీ రాజ్ తరుణ్ కు కూడా పోలీసులు నోటీసులు పంపారు రెహానా. అయితే దీనిపై రాజ్ తరుణ్ ఒకే ఒక్కసారి స్పందించి మీడియా ముఖంగా రాజ్ తరుణ్ కూడా రెస్పాండ్ అయ్యాడు.